ఈరోజు నర్సంపేటలో పట్టణంలో జరిగిన బోనాల పండుగ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. బోనాల పండుగతో పాటు ఈ చారిత్రాత్మకమైన ప్రదేశంలో పెద్దల సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో భవన నిర్మాణాన్ని కూడా ఇక్కడ స్థలం ఇవ్వడం, ఆ స్థలానికి సంబంధించిన కాగితాలను కూడా ఈ రెండు మూడు రోజుల క్రితమే నిర్వాహకులందరికీ అందజేయడం, అంతేకాకుండా ఈ భవన నిర్మాణానికి పురపాలక సంఘం ద్వారా టెండర్లు పిలిచి కోటి రూపాయలతో భవన నిర్మాణం చేయడానికి కూడా కార్యక్రమాన్ని రూపొందించడం చాలా హర్షణీయమైన అంశం. రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ భవనాలని ఇవాళ తెలంగాణ సహకారమైన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేపట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేస్తున్నాం. అందులో భాగంగా ఇలా నర్సంపేటలో ఇది మొట్టమొదటిసారి నియోజకవర్గ స్థాయిలో భవనం జిల్లాలోనే మొదటిది, దానికి శ్రీకారం చుట్టిన సుదర్శనకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి బాటలోనే మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. వారు ఏదైతే ఆదరణ చూపెడుతున్నారో ముదిరాజుల పట్ల, ముదిరాజుల సమస్యల్ని పరిష్కరించడానికి నియోజకవర్గంలో మరి మా వాళ్ళకు బండ్లు ఇప్పించడంలో కానీ, భవనాలు మంజూరు చేయడంలో కానీ, ఉచిత చాప పిల్లలు అవసరమైన కాడ కొంత ఎక్స్ట్రా కూడా తెప్పించి వారి డిపార్ట్మెంట్ ద్వారా పంపిణీ చేయడంలో చూపెడుతున్న శ్రద్ధ మిగతా ప్రాంతాలకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నా. అదేవిధంగా నగర పురపాలక సంఘ పరిధిలో కూడా కొన్ని ఫిష్ అవుట్లెట్స్ని కూడా పెట్టడానికి కూడా చర్యలు చేపట్టాలని, దాన్ని ఉపాధి లేకుండా ఉన్న మహిళా సోదరిమణులకు యువకులకు వాటిని కేటాయించాలని, అదేవిధంగా మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు కూడా బలంగా ఇక్కడ, ఎందుకంటే వాటర్ రిసోర్సెస్ పెరుగుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఇంకా మంచిగా పెంచుకున్నట్టయితే కన్జంప్షన్ కూడా పెరుగుతుంది, ప్రజలకు ఆహారం పౌష్టిక ఆహారాన్ని కూడా అతి తక్కువ ధరలో మనం అందించగలిగే వాళ్ళం అవుతాం. ఆ రకంగా ప్రజల ఆదరణ ఆశీస్సులు కూడా మన ముదిరాజ్ బిడ్డల మీద ఎప్పటికి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఈ పండుగ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ శుభ సందర్భంలో ఈ పండుగ జాగ అలాట్మెంట్ లెటర్ టెండర్ ముందు చారిత్రకమైన అంశాల ప్రాధాన్యతలో ఇక్కడ రావడానికి చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.